ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నువ్వెందుకు కుటుంబం గురించి మాట్లాడుతున్నావు? నీకు నా కుటుంబానికి ఏంటి సంబంధం? మీ కడుపున పుట్టింది, నేను చిన్ని. దీనికే తెలీదు. అమ్మా రాధా, నువ్వు నా రక్తం పంచుకు పుట్టకపోవచ్చు, నా పేగు తెంచుకు పుట్టకపోవచ్చు, కానీ మేము మా ప్రాణం పెట్టి ప్రేమతో నిన్ను పెంచుకున్నాము. మేమేనాడు నువ్వు మా అమ్మాయివి కాదు అనుకోలేదు. వాడి మాటలేం పట్టించుకోవద్దమ్మా. చచా, అదేం లేదమ్మా. వాడు నా తమ్ముడు, నేను వాడికి అక్కని, అంతే. మేము ఎప్పటికీ ఒక్కటే. ఎక్కడ చచ్చావు? నేను చేస్తే నువ్వు చేస్తావు. నీ ఫైల్ నా దగ్గరుంది, మైండ్ ఇట్. సారీ మేడం. చిల్డ్రన్స్ పార్క్, రోడ్ నెంబర్ 45. ఓకే. తినమ్మా, తిను 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 తల్లి. నువ్వు దొంగవా? ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నావు భయ్యా? నాకు జాబు లేకనే బ్రదర్ ఇలా విఐపిలా బిల్డప్ ఇస్తున్నాను. అంతేలే, దొంగలందరూ విఐపిలే. ఏంటండి ఇది? ఇది నా జీవితం అండి, ఇది నా జీవితం. ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారండి? అరే, దొంగొస్తాడని నేనేమని కలగన్నానా అండి? ఆహా, చేసిందే పనికిరాని పని, మళ్ళీ సమర్థించుకుంటున్నారు. బుర్రా తలలో పెట్టుకోండి. హలో హలో హలో, నాకు బుర్రా తలలోనే ఉంది. ముందు అమ్మాయిలతో సంస్కారంగా మాట్లాడటం నేర్చుకో. నేనింకా అండిలోనే ఉన్నాను. మీరు నా సంస్కారం గురించి క్వశ్చన్ చేసే స్థాయికి నేను దిగజారలేదు. ఏయ్, ముందు సొల్లాపి నా ఫైల్ నాకివ్వు. ఇస్తాను, ఇదిగా. అయినా ఎంతసేపు మీవే కాదండి, అవతల వాళ్ళవి కూడా పట్టించుకోండి. మీ ఫైల్ మీకు ఎంత ఇంపార్టెంటో వాళ్ళవి కూడా వాళ్ళకి అంతే ఇంపార్టెంట్ కదా.
మీ దృష్టిలో సర్వీస్ అంటే ఏంటి సార్? యాక్చువల్లీ సమ్వన్ టు డూ ఏ సర్వీస్, ద సప్లయింగ్ ఆర్ సప్లయర్ ఆఫ్ యూటిలిటీస్ ఆర్ కమోడిటీస్ యాజ్ వాటర్ ఎలక్ట్రిసిటీ ఆర్ గ్యాస్ రిక్వైర్డ్ ఆర్ డిమాండెడ్ బై ద పబ్లిక్. నేనేమైనా నిన్ను జాబ్కి ఫారెన్ పంపిస్తున్నానా? డెఫినేషన్ చెప్తున్నావు, యూ కెన్ గో. నీ దృష్టిలో సేవ అంటే ఏంటి? ఏంటి శేషు ఇది, మనం ఎంత ప్రెస్టేజ్గా తీసుకుంటున్నాం ఈ ట్రస్ట్ని, ఇలాంటి వాళ్ళని పంపిస్తున్నావేంటి? ఒక్కడికి కూడా కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు మనకు ఆన్సర్ చెప్పడానికి ఎలా ఉంటే రేపు పిల్లలకేం చెప్తారు? వచ్చిన వాళ్ళలో ఎవరు కరెక్ట్ కాదు. లేదన్నయ్య, నేను బాగా స్టడీ చేసి ద బెస్ట్ నే నీ దగ్గర పంపించాను. అంటే ఏంటి ఇప్పుడు నువ్వు పంపిన బెస్ట్ ని నేను క్యాచ్ చేయలేకపోయానంటావా? అది కాదు, వాళ్ళు నీలాంటి గొప్పవాడి దగ్గర ఆన్సర్ చేయడానికి భయపడ్డారేమో. నేనేమైనా వాళ్ళని ఇంట్రాగేషన్ కి పిలిపించానా? ఇంటర్వ్యూకి కదా పిలిపించింది. ఇవన్నీ కాదు శేషు, నాకు కావాల్సింది 35 బిలో ఉన్న ఒక యంగ్ కపుల్. ఒక బాధ్యత కలిగిన యంగ్ కపుల్ మాత్రమే ఈ జనరేషన్ ని బాగా హ్యాండిల్ చేయగలరు. పేపర్లో యాడ్స్ ఇవ్వండి, నెక్స్ట్ ఇంటర్వ్యూలో వాళ్ళు మాత్రమే కనపడాలి. వాళ్ళని ఇక్కడే క్వార్టర్స్ లో ఉండమని చెప్పాలి. 24/7 అవైలబుల్ ఉండాలి. సాలరీస్ నాట్ ఎ మ్యాటర్, అర్జెంట్ గా దీన్ని ఇంప్లిమెంట్ చేయి. అలాగే. షూ, నువ్వనుకున్నాళ్ళు వస్తే నా ఆటలు ఎలా సాగుతాయి అన్నయ్య. కనీసం వీళ్ళలో ఎవ్వరు సెలెక్ట్ అయినా పేరుకే జాబ్ వాళ్ళది, రూలింగ్ నాదే ఉంటుంది అనుకున్నాను. ఛాన్స్ మిస్ అయిపోయిందే. ఇట్స్ ఆల్ రైట్. ఈ పేపర్ యాడ్ ఐడియాని నాకు అనుకూలంగా మలుచుకుంటే ఎస్, లెట్స్ స్టార్ట్ ద ప్లాన్ బి. హలో, వాట్? నిజమా? నేను ఇప్పుడే వస్తున్నాను. ఏమై ఉంటుంది? నీ వల్ల నేను ఏడవని రోజంటూ లేదురా. రే, ముందు ఎందుకు ఏడుస్తున్నావు అది చెప్పు. గాడిద ఎందుకేంట్రా? నువ్వేమో మా లవర్ దగ్గరికి వెళ్ళి మా వాడు మందే తాగడు, మంచినీళ్ళు తాగడానికే అవి మంచివా కాదని ఒకటికి 100 సార్లు ఆలోచిస్తాడు. అంత మంచోడని సీతమ్మ వాకిట్లో, సినిమాల్లో చెట్టు సినిమాలో ట్రేలంగా మావిలా చెప్పావు. అవును, అమ్మాయి కూడా అంజల్లాగా రియాక్ట్ అయింది కదా, ప్రాబ్లం ఏంటి? అప్పుడు అంజలానే రియాక్ట్ అయిందిరా, ఇప్పుడే నిజాలు తెలిసి చంద్రముఖిలా మారిపోయి నాకు నా ప్రేమకి సమాధి కడతా అంటుందిరా. నిజాలా? ఎలా తెలుసే? ఒరే 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 సాడిస్ట్ చూడా, ఒకడికి హెల్ప్ చేస్తే చేసినట్టుండొచ్చు కదరా. ఎందుకురా, చేసిన హెల్ప్ ని నలుగురికి డప్పు వేసుకుంటావు, ఏం పులుకుందామని రా. ఆడకు. అరే, అయినా నేనే అడుగు చెప్పాను చెప్పు. ఎవరికి చెప్పలేదని అడుగు. మన రూమ్కి వచ్చిన ప్రతి ఒక్కడికి వీడి లవ్ సెట్ చేసింది నేనేనని అడిగినా అడగకపోయినా పిల్లబాబేలాగా అందరికీ చెప్పావు కదరా. నువ్వు చెప్పిన వాళ్ళు ఆ ప్రకాష్ గారు కూడా సచ్చాడు. వాడు నా లవరు, ఒక్కే ఆఫీస్ అంట. వాడికి నాకు ఉన్న పాత గొడవలన్నీ మనసులో పెట్టుకొని నేను రాముని కాదు రెమోనని, మందుని మంచినీళ్ళ తాగుతానని నా బయోడేటా అంతా చెప్పి సచ్చాడంట. ఇప్పుడు అది నా రక్తం తాగుతుంది. అయిపోయింది, అంతా అయిపోయింది, నా జీవితం సర్వనాశనం అయిపోయిందిరా. రై, ఆడపిల్లల ఆడకు చాలా అసహ్యంగా ఉంది. నీకు అలాగే ఉంటుందిరా, నీకు లవ్ ఫెయిల్యూర్ అయితే తెలిసేది నా బాధ ఏంటో. నాకా? నా మైండ్లో అసలు లవ్వే ఉండదురా, అందులో మళ్ళీ ఫెయిల్యూరా? మనకి లవ్ గివ్ పడవరా. సర్లే, నా వల్లే ప్రాబ్లం వచ్చిందని అంటున్నావు కదా, నేనే సెట్ చేస్తా. వద్దురా బాబు, నువ్వు వచ్చి సెట్ చేస్తావు, చేసినోడు చేసినట్టు ఉంటావా? అర్రాచల సినిమాలో రజనీకాంత్ లాగా అయినోడికి కానోడికి అందరికి చెప్తావు. ఆ టాచా నేను తట్టుకోలేరా బాబు. నీ మీద ప్రామిస్ రా, ఈసారి మాత్రం ఎవ్వరికి చెప్పను.
నీ లవ్ నేను సెట్ చేస్తున్నాను, ఫ్రెష్ గా మళ్ళీ సెట్ చేస్తాను, ఓకేనా? బై రై. అయినా నువ్వు ఎవరి ఫ్రెండ్వి? మనోహర్ ఫ్రెండ్వి. మనోహర్ గడి ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలరా? చిల్లు ఉండాలి. అక్క పాలు తాగు. బావగారు, అక్క ఎంత చెప్పినా వినకుండా ఉపవాసం చేస్తూనే ఉంటుంది. అక్క, నువ్విలా చేయటం మూలాన డాక్టర్లకి డబ్బులొస్తాయి, కానీ మనకి ఏమీ రాదని ఎంత చెప్పినా కూడా వినటం లేదు. కనీసం మీరైనా చెప్పండి బావగారు. ఏంటి దేవకీది, ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? రేపు మన అమ్మ ఇంటికొచ్చేసరికి నువ్విలాగే ఉంటే ఏంటి నాన్న? అమ్మని చూసుకునేది ఇలాగేనా అంటూ నా మీద అరుస్తుంది. దేవకి, ముందు పాలు తాగి ట్యాబ్లెట్ వేసుకుని పడుకో. రేపటికల్లా మన అమ్మాయిని తీసుకొస్తాను. ఇప్పుడే హైదరాబాద్ నుంచి కాల్ వచ్చింది, మన అమ్మాయి డీటెయిల్స్ తెలిసాయంట. నిజంగానా అండి? నిజమే దేవకి. చివరికి నీ ఆవేదనని ఆ దేవుడు ఆలకించాడు. ఇన్నాళ్ల మన నిరీక్షణకి తెరలేపేలా వరాన్నిచ్చాడు. మన గాయత్రి మన ఇంటికి వచ్చేస్తుంది. ఏమండి, మీరు చెప్పేది ఖచ్చితంగా నిజమే కదా? ఎప్పట్లాగా చివరిలో ఇది కూడా కన్నీళ్ళని మిగల్చదు కదా? వెళ్ళిన ప్రతిసారి కన్నీళ్లతో వస్తున్నాం, కానీ గాయత్రితో రావడం లేదండి. ఈసారి అలా కాదు దేవకి, డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా కలుస్తున్నాయి. నన్ను హైదరాబాద్ రమ్మంటున్నారు. ఇదిగో ఈ పాలు తాగు. ఏమండి, నేను కూడా హైదరాబాద్కి వస్తానండి. సరే, ముందు పాలు తాగు. కాదబ్బా, నేను చెప్పేది అర్థం చేసుకో. అబద్ధం చెప్పింది నేను కాని వాడు కాదు కదా. నువ్వు చెప్పావని నేను వాడిని లవ్ చేశాను. ఇది మరీ బాగుంది. ఏదో నువ్వు చెప్పావని డ్రెస్ కొన్నాను, ఫోన్ కొన్నాను అన్నట్టు చెప్తున్నావేంటి? అయితే నిజంగా వాడిని నువ్వు లవ్ చేయలేదా? నచ్చకుండానే ఇన్నాళ్ళు వాడిని లవ్ చేసావు నువ్వు. ఇక చాలు, నువ్వు నన్ను మోసం చేసావు. నీ వల్ల నేను ఇలా మోసపోయి ఏడుస్తున్నాను. అయ్యిందేదో అయిపోయింది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? సారీ చెప్తున్నాను కదా. అమ్మ దొంగ సచ్చినోడా, నీ దగ్గర ఈ కళ్ళు కూడా ఉన్నాయా? చెప్తాను సంగతి. హలో షీటి. చెప్పండి. ఇక్కడొకడు అమ్మాయిని ఏడిపిస్తున్నాడు. ఎక్కడ అడ్రస్? షిక, నువ్వేం మాట్లాడకు, నీ మాటలు నేను వినను, నేను వెళ్తున్నాను. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఇదేనా? నువ్వేనా అమ్మ ఫోన్ చేసింది? ఎస్ మేడం. ఎక్కడ వాడు? అక్కడ. మీరు వెహికల్ రెడీ చేసుకుని ఉండండి. అవును, నువ్వు నన్ను మోసం చేసావు, మోసం చేసావు, మోసం చేసావు. ఏయ్ ఆగు. హేయ్, ఇది అలాంటి గొడవ కాదు. ఒసేయ్ ఆగవే. ఏయ్ ఆగు. ఏయ్ ప్లీజ్, ఇది అలాంటి గొడవ కాదు. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది మీరనుకున్నట్టు ఆ టైప్ గొడవ కాదు. ఏ టైప్ గొడవో మేం డిసైడ్ చేస్తాం. మీరెవరు? ఆ అమ్మాయికి అక్కలా?
అవును, అలాంటి అమ్మాయిలందరికీ అక్క లాంటి వాళ్ళమే. మమ్మల్ని కూడా ఏడిపిస్తావా? ఏడ్పించు. ఏడిపించాలా? మిమ్మల్ని ఏడిపించాలా? మిమ్మల్ని, మీ మొహాల్ని చూపించి 10 మంది ఏడ్చే పిల్లలకి అన్నం తినిపించవచ్చు తెలుసా? మీరేంటి అడిగి మరీ ఏడిపించుకుంటున్నారు? ఇంగ్లీష్ లో కూడా మిషన్ ఇంపాసిబుల్ అని నేను చెప్తాను. మేడం, మీరు పోలీసులా? మేడం మేడం మేడం, మీరు తప్పుగా అనుకుంటున్నారు మేడం. నేనేం చేయలేదు. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ లవర్. వాళ్ళిద్దరికి నా వల్ల గొడవ అయితే వాళ్ళిద్దరిని కలుపుతున్నాను మేడం. అంతే మేడం, అంతే అంతే. మేడం 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 మేడం, ప్లీజ్ మేడం. ఒక ఆడపిల్లని ఎవరైనా ఏడిపిస్తే మీరేంటి? నేనే ఊరుకోను మేడం. నేను చాలా మంచోడి మేడం. నువ్వెంత మంచోడివో ఈ అమ్మాయి చెప్పింది. అమ్మా, ఇదే మేడం. ప్లీజ్ మేడం మేడం, మీరు దాని మాటలు నమ్మి నన్ను అరెస్ట్ చేస్తున్నారు. మేడం మేడం, ప్లీజ్ మేడం, నన్ను అరెస్ట్ చేయదు మేడం. మేడం, దాని మాటలు నమ్మకండి మేడం. మేడం మేడం, థాంక్స్ అమ్మా. నీలాంటి గర్చున్న మై సొసైటీ కావాలి. డ్రైవర్ పోనీ. మేడం మేడం, ప్లీజ్ మేడం. వసే రాదా, వేస్ట్ ఫెలో. నీకేం కాలేదు కదా రాజా? ఏం కాలేదుగా? లేదండి, ఐ ఫైన్, థ్యాంక్ యూ. నేను తీస్తాను. అయ్యో వద్దండి, ఏం పర్వాలేదు, నేను తీసుకుంటాను. అయ్యో పర్లేదు రాదా, ఇలా అయినా చూసుకుని వెళ్ళాలి కదా నువ్వు కూడా. నేను చూసుకుని వెళ్తున్నానండి. వాడి కొంచెం ర్యాష్గా వచ్చాడు. ఈ రోజుల్లో వెదవులు అలాగే ఉన్నారు. అమ్మాయి కంటికి బాగుంటే చాలు, మీద పడిపోతున్నారు. బ్యాగేలా ఇవ్వు, నేను వస్తాను మీ ఇంటి వరకు. అక్కర్లేదండి, దగ్గరే కదా, నేను వెళ్తాను. థ్యాంక్ యూ. ఏనా, వర్కౌట్ అయిందా? రే, కొన్ని ఫిగర్లు సింగిల్ స్కెచ్లో వర్కౌట్ అవ్వరా? బాగా హార్డ్ వర్క్ చేయాలి. చేద్దాం. పోనీ. అమ్మా, వస్తున్నా. అమ్మా, ఏంటమ్మా? ఇదిగో కూరగాయలు. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, తినడానికి ఏమైనా చేసి తీసుకొస్తాను. సరే అమ్మా. హలో ఫాదర్. ప్రైజ్ ద లార్డ్. రాధ, నీకు గుడ్ న్యూస్ అమ్మా. నువ్వు ఎదురు చూస్తున్నవారు రేపు సరోజినీ నాయుడు అనాథాశ్రమానికి వస్తున్నారు. నువ్వు అక్కడికి రామ్మా, నేను వస్తాను. నిజమా ఫాదర్? నిజం తల్లి. రేపు 10 గంటలకల్లా నువ్వు అక్కడ ఉండాలి. తప్పకుండా ఫాదర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. స్వామి, నా ఇద్దరు చెప్పులు పాలించేలా చూడు స్వామి, చూడు.
పాపను ఎవరో దొంగలు తీసుకెళ్లిపోతున్నారు, కాపాడండి. గాయత్రి 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 దవకి గాయత్రి గాయత్రి దవకి. ఏమండి మన గాయత్రి అండి? దేవకి, మనం మన గాయత్రి దగ్గరికే వెళ్తున్నాం కదా, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అసలు ఏమైంది? అది కదండి, గాయత్రి కోసం మనం వెళ్తున్న ప్రతిసారి మన ఆశలు ఎండమావులైపోతున్నాయి. కూతురు కోసం వెళ్తున్నావనే ఆనందం కన్నా అక్కడ తను ఉంటుందో లేదో అని భయమే ఎక్కువగా ఉందండి. దేవకి, మనలో నెగిటివ్ ఫీలింగ్ ఉంటే దాని నుంచి వచ్చే ఆలోచనలే మనల్ని సగం చంపేస్తాయి. పాజిటివ్గా ఉందాం దేవకి, జరిగేది జరుగుతుంది. ఎలాగూ వెళ్తున్నాం కదా, ఈసారి ఖచ్చితంగా మన అమ్మాయిని మనం కలుస్తామన్న నమ్మకం నాకుంది. నువ్వే అన్నావు కదా మనకి తోడుగా ఆ దేవుడే ఉన్నాడని. అదిగో చూడు, నువ్వు నమ్మిన దేవుడు సత్యం అని చెప్తున్నాడు. ధైర్యంగా ఉండు దేవకి. సరేనండి, ఒకసారి గుడి లోపలికి వెళ్ళి దేవుణ్ణి మొక్కుకుందాం, మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటికే నువ్వు నీరసంగా ఉన్నావు కదా. లేదండి, నేను వెళ్తాను, నాకు మనసు కొంచెం కలతగా ఉంది. ఒకసారి వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. సరే దేవకి, నువ్వు వెళ్తూ ఉండు, నేను ఒక ఫోన్ మాట్లాడేస్తాను. సరేనండి. అరే మామా, సమయానికి నా ఫ్రెండ్ వచ్చి ఆ లారీకి డబ్బులిచ్చి మేనేజ్ చేసింది కాబట్టి నీ మీద చేయి పడలేదు, లేకపోతే అయిపోయేవాడు దాని చేతిలో. జాగ్రత్తగా తీసుకొచ్చా. ఈసారి రాత్రి వదిలే ప్రసక్తే లేదురా. అది కలిసిన ప్రతిసారి ఏదో ఒక బ్యాట్ జరుగుతూనే ఉంది. అరే మామా, ఈసారి దానికి కన్ఫర్మ్ గా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే తీరతా. అరే మామా వదిలేరా, కూల్ రా. నువ్వు నా లవర్ని కన్విచ్చేద్దామని వెళ్తే ఇబ్బంది పెడుతున్నావని చెప్పుంటది లేరా? ఏంటి అర్థం చేసుకునేది? పోలీసులు అందరి ముందు తీసుకెళ్లింది నిన్ను కాదు నన్ను. ఈసారి కూడా దానివల్ల ఇంటర్వ్యూ దొబ్బింది. నెక్స్ట్ టైం దానికి టార్చర్ని టార్చిలేట్ వేసి దగ్గరుండి మరి చూపిస్తా ఏమనుకుంటుందో. ఇక్కడతో ఈ విషయాన్ని వదిలేరా. రే బండి దగ్గర. ఏంట్రా దిగమంటున్నావు? రే నేను వదిలేయటం పక్కన పెట్టు, నువ్వు నీ లవర్ను వదిలే. నీ గురించి అన్ని నిజాలు తెలుసుకొని నిన్ను వదిలేసిందని నువ్వు అనుకుంటున్నావు, అంతకుముందే అది వేరే వాడిని తగులుకుంది. హలో, అబద్ధాలు చెప్పమాకరా. రై నీ ఫోన్ ఇటువరా, ఇటు ఇవ్వరా. నీ లవర్ ఇన్స్టా ఐడి చెప్పు. చిన్ని చిట్టి కిస్మీ. ఎంజాయ్. ఉసాయి అయిపోయా నా చేతిలో. స్వామి, ఆయన మాటలకి సత్యమంటూ నువ్వు గంటలతో అభయమిచ్చావు, దయచేసి నా కూతుర్ని నా కంట పడేలా చెయ్యి. ఏమైందమ్మా?
అమ్మా లేవండి. అమ్మా